రష్మి గౌతమ్కి పెళ్ళైపోయిందా ఈ వార్త మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రష్మి గౌతమ్ లాక్డౌన్లో పెళ్లి చేసుకుందని తన భర్త ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా చేస్తుంటారని తెలిసే తెలిస్తే సుధీర్తో లవ్ ట్రాక్ రచ్చ లేపుతుందని అందుకే మళ్ళీ మళ్ళీ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు రష్మి ఈ విషయం దాచించిందని సమాచారం ఇప్పుడు ఏకంగా సుధీర్ కూడా వెళ్ళిపోవడంతో ఆమె గారి లైన్స్ క్లియర్ అయ్యాయి అందుకే ఇప్పుడు మళ్లీ సందడి చేస్తూ ఉంది అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీలో త్వరలో తన భర్తని పరిచయం చేయబోతుందని సమాచారం సో గతంలో ఇలాగే చాలా మంది యాంకర్స్ పెళ్లి కాలేదనుకుంటే పిల్లలతో సహా ఎంట్రీ ఇచ్చి అందరికీ హార్ట్అటాక్ తెప్పించారు ఇప్పుడు రష్మి కూడా అదే చేయబోతున్నట్టు సమాచారం తాజాగా ఆమె పెళ్లి పెళ్లి ఫోటోలు అంటూ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నిజంగా రష్మి గౌతమ్కి పెళ్ళి అంటే నిజంగా ఎవరైనా తమ అభిమాన హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే సంతోషిస్తారు కానీ అదేంటో రష్మిక్ కానీ సుధీర్ కానీ పెళ్ళయింది విడివిడిగా వేరే వాళ్ళతో అంటే భరించడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరిని జంటగా చూసిన కళ్ళు వేరొకరిని చూడడానికి ఇష్టపడట్లేదు సో వాళ్ళిద్దరూ ఒకటి కాలేనప్పుడు ఇక వాళ్ళ పర్సనల్ లైఫ్లో మూవ్ ఆన్ కాకుండా అలాగే ఉండిపోతారా లేదుగా వాళ్ళకు నచ్చిన జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు ఇక సుధీర్ కూడా తనకు ఇంట్లో చెప్పిన పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్టుగా సమాచారం అందుతోంది మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న రష్మి గౌతమ్ సీక్రెట్ మ్యారేజ్కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి మరి త్వరలో శ్రీదేవి డ్రామా కంపెనీలో రాబోతున్నటువంటి తన భర్త ఎవరా ఏంటా అని రష్మి అభిమానులు అయితే చాలా ఎక్సైటింగ్ ఎదురు చూస్తున్నారు అఫ్ కోర్స్ సుధీర్ ఫ్యాన్స్ కూడా